మంచి ఆలోచనతో క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తూ హెల్దీ ఫుడ్ తింటూ ఉంటే గుండె జబ్బులు రాకుండా ఆరోగ్యాన్ని కాపాడుకుని అధిక కాలం జీవించే అవకాశం ఉందని డాక్టర్లు చెప్పారు. వరల్డ్ హార్ట్ డే సందర్భంగా సికింద్రాబాద్ కిమ్స్ సన్షైన్ హాస్పిటల్లో జరిగిన వేడుకలో డాక్టర్ విజయకుమార్ రెడ్డి, డాక్టర్ సందీప్, సుబ్రహ్మణ్యం, శ్రీధర్, కస్తూరి తదితరులు మాట్లాడారు. క్రమబద్ధమైన జీవితంలో ఆహారపు అలవాట్లు నేర్చుకుని నిత్యం వ్యాయామం చేస్తూ ఆరోగ్య నియమాలను పాటిస్తే గుండె జబ్బులను నివారించవచ్చని వారు చెప్పారు. నేడు జరుగుతున్న మరణాల్లో 30% గుండె జబ్బులతోనే చనిపోతున్నారు అని, దీనికి కారణం బీపీ, షుగర్ అదుపులో లేకపోవటం వల్లనే జరుగుతున్నాయన్నారు. ప్రతిరోజు వ్యాయామం చేయాలని, ప్రోటీన్ గల ఆహారం తీసుకోవాలి అని, ఆలోచన విధానంలో మంచిగా ఉండాలని, తద్వారా ఈ వ్యాధిని అరికట్టవచ్చని వారు అన్నారు. ఇక్త వయసులోనే మరణాలు సంభవిస్తున్నాయని, సరైన నిద్ర లేక ఇష్టం వచ్చినట్టు ఆహారం తినటం వల్ల, వ్యాయామం లేకపోవటం తదితర కారణాలతో ఈ గుండె జబ్బులు వస్తూ ఉంటాయని, గుండె జబ్బులను ముందుగానే పసిగట్టి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని వారు సూచించారు. అండ్ హెల్తీ డైట్ డైట్ అంటే మోస్ట్ ఆఫ్ ద టైం వెజిటేరియన్ డైట్ ఇస్ ప్రిఫరబుల్. ఇంకా ఉప్పు తగ్గించుకోండి, బ్లడ్ ప్రెషర్ కంట్రోల్లో పెట్టుకోవాలి, షుగర్ కంట్రోల్లో పెట్టుకోవాలంటే, అండ్ స్ట్రెస్ తగ్గించుకోవాలి అంటే కరెక్ట్ టైం తినడము, కరెక్ట్ టైం పడుకోవడము ఇలాంటివి చేస్తే హార్ట్ హెల్తీగా ఉంటుంది. వెజిటేరియన్ డైట్ అండి, ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ అయినంత వరకు ఫుల్ కుకింగ్ తగ్గించుకోవాలి. ఎంత ప్రాసెస్ చేస్తే అంత బెనిఫిట్స్ తగ్గిపోతాయి, రిస్క్ పెరుగుతుంది, హార్ట్ డిసీజ్ రిస్క్ పెరుగుతుంది. ప్యాకేజ్డ్ ఫుడ్ అవాయిడ్ చేయాలి అయినంత వరకు. అండ్ యాజ్ హెల్తీ యాజ్ పాసిబుల్ అంటే రా ఫుడ్స్ ఆర్ బెటర్ అండ్ అండ్ మినిమల్ ప్రాసెసింగ్ అన్నమాట. ఎంత మినిమం ప్రాసెసింగ్ ఉంటే అంత బెటర్ ఫుడ్ అయితే.